ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి మహిళలు ఉన్నారు అందరూ వేరే మహిళలు ఉన్నారు వాళ్ళని కొట్టి దేవుడి పటాలు ధ్వంసం చేసి టేబుల్ వల్ల కొట్టి కారద్దాల వల్ల కొట్టి ఇంట్లో కిటికీల వల్ల కొట్టి అంటే ఇది ఏందన్నట్టు నీ ప్రగతి భవన్ చేసినావా నా తల్లిగారిని భయపెట్టించే హక్కోడిచ్చింది నీకు కుల అహంకారంతో మాట్లాడుతున్నది విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి ఈ కేసీఆర్ కవిత కేటీఆర్కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు ఇది నిలబడమారా నిలబడొచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎవరిని బెదిరిస్తున్నావు కమ్ అండ్ కంటెస్ట్ ఇన్ 2024 అగైన్ తల్లిని అటాక్ చేసి హక్కు ఆడిచ్చింది నీకు పోతా నీ మాట్లాడదాం ఫోన్లో మాట్లాడదాం నా తల్లిని అటాక్ చేసి హక్కు ఆడిచ్చిండ్రు పెద్ద మహిళ అని పొంకణాలు కొట్టుకుంటావు కదా 70 సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు నీ కుల అహంకారం ఏంది కులమస్తి ఏంది మీ ఇంటి వాళ్ళకి అందరికి ఏం దొరల పాలన అనుకుంటున్నారా ఇంకా ఏం చిట్టింగ్ కేసేస్తావు నా మీద 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే 71 మంది ఒఫీషియల్గా భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు 178 మంది క్యాండిడేట్ల ఇప్పటి వరకు 71 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు పసుపు రైతులు నువ్వేం నా మీద చిట్టింగ్ కేసావు మీ అయ్య మీద వేసుకో నీ మేనిఫెస్టోలు మొత్తం చిట్టింగే మీ అయ్య ఇల్లు ధ్వంసం చేయపో రైతులు రైతులు గుంపులు గుంపులుగా భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంటే నువ్వేం చీటింగ్ కేసేస్తావు వంకాయ వేసుకోపో ఏ కోట్లు వేసుకుంటావు వేసుకోపో నా తల్లిని అటాక్ చేసి అక్కోడి ఇచ్చిండు నీ కుల అహంకారం ఏంది తెలంగాణలో కాంగ్రెస్ తో అరవింద్ టచ్ లో ఉన్నాడు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ టీఆర్ఎస్ లో టచ్ లో ఉన్నాయా ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా టచ్లో ఉంటారు దిశ మీటింగ్లో టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు ఫోన్ చేసి చెప్పిండు వేసింది అని ఫోన్ చేసి అడిగి నేను చెప్తున్నా కదా కుల్లా చెప్తున్నా అయితే మళ్ళా కదే ప్రశ్న అడుగుతావు అంటే ఫోన్ చేసి అడిగారు ఈమె ఫోన్ చేసింది మా అధ్యక్షుడికి అంటే మా ఉన్నారు దోస్తులు అన్ని పార్టీలలో దోస్తులు ఉంటారు మాకు టీఎంసీలు ఉంటారు శివసేనలు ఉంటారు అన్నిట్లు ఉంటారు ఈమె కులాహంకారం ఏంది అంటారు నేను ఏం కులాహంకారం దమ్ముంటే రావమ్మా పోటీ చేయి ఏం మాట్లాడినా నేను ఏం డిరెక్ట్ మాటలు మాట్లాడినా మీ అయ్య చెప్పినట్టు నేను మాట్లాడినా మీ అయ్యని కొట్టినావా మరి మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా నీ కులం బాగా కులం అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకి అంతే